ఇప్పుడురా చెక్. అబ్బా మళ్ళీ ఓడిపోయానా? ఏదో ఒక రోజు నేను కొడతానే. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానే శివరామ కృష్ణ. ఇప్పుడు నువ్వు మా వాడిని కొడతావా చూద్దారని. నమస్కారం అండి. కుకో కుకో, టూడే నీ చెల్లెలికి లోస్ట్ ఎగ్జామినేషన్ అంట కదా. అవునండి. అయినా అమ్మాయికి ఇట్లేవాయా, బాగానే రాస్తుంది. మీలాంటి పెద్దల ఆశీర్వాదం అండి. తప్పుకోమ్మా. మళ్ళీ వెళ్ళిపోయావా అమ్మా? సిరి, ఆ రెండు నక్షత్రాలు చిన్నప్పుడు అమ్మ చెప్పేది, ఆ రెండు నక్షత్రాలు మనమిద్దరం అని. అంతే కదన్నయ్య? అంతే. మరి అమ్మాయి గారికి పెళ్ళైపోతే ఓ నక్షత్రం వెళ్ళిపోద్దా అంటే? ఏయ్, ఎక్కడికి వెళ్ళదు. ఆ వచ్చే నక్షత్రాన్ని మా ఇద్దరి మధ్యన పెడతా. తీసుకెళ్ళు గానీ జాగ్రత్త. నేను అంది దాని కాదమ్మా, వాణ్ణి. ఏంటి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పడేస్తుంటావు. రోజుకి రెండు సార్లే కదండి అమ్మాయి గారు పడేసేది. నమస్కారం అండి. శివరామకృష్ణ గారు. నమస్కారం పంతులు గారు. ఏంటి ఇంత రాత్రి వేళ? ఆంధ్రప్రదేశ్ లో పెళ్లి కొడుకుల లిస్ట్ అంతా తీసి ఫిల్టర్ చేసి తీసుకొచ్చా. మొనగాడి సంబంధం. ఏ ఊరేంటి? నూజివీడు. వాళ్ళ తాతగారు పెద్ద జమీందారు. మంచి ఇల్లది ఉందా? బంగ్లా, కారు, ఫోర్ ఉన్నాయండి. అంటే అబ్బాయి అమెరికాలో ఉంటాడన్నమాట. గ్రీన్ కార్డు కూడా ఉందండి. ఓహో, పెళ్ళయ్యాక అమ్మాయిని అమెరికా తీసుకెళ్లిపోతాడేమో. ఫ్లైట్ లో సరిగ్గా వాళ్ళు ఏమన్నారో అది విన్నట్టే చెప్పారండి. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. అదేంటండి, ఈ సంబంధం గురించి అందరూ ఎగబడుతుంటే మీరేంటి తూనాబడ్డంటున్నారు? చూడండి పంతులు గారు, నాకు రాజకుమారుడు అక్కర్లేదు. నా కళ్ళ ముందుండి నా చెల్లెల్ని ప్రేమగా చూసుకునే పేదోడు చాలు. ఏంట్రా? మీ అన్న చెల్లెల మధ్యలో ఎవరు వచ్చిరన్నా? మా మధ్యలో ఎవరు వస్తారా? వచ్చిందన్నా, వచ్చి చూసురన్నా. నువ్వు వచ్చి చూస్తే తెలుస్తుందన్నా. అక్కడ చూడనా నక్షత్రాలు. అయితే ఏంట్రా? అది నువ్వు కదన్నా, ఇది శ్రీరమ్మ కదన్నా. మధ్యలో ఇంకో నక్షత్రం వచ్చింది. అది అధిక మాసంలో వచ్చే అధిక నక్షత్రం అయి ఉంటుంది. పని చూసుకోపో. గట్లనా? సరే సరే సరే. అరే, ఏం పరేషాన్ చేసిందన్నా? ఏయ్, ఏం చూస్తున్నావు? ఆ రెండు నక్షత్రాల మధ్యన ఎవరా అని చూస్తున్నానండి అయ్యా. నువ్వు కాదులేపా.